श्री गणेश शारदा दत्तात्रेय सद्गुरुवर ब्रह्मणे नमः। सुधर्मा प्रेक्षकुलकु आशीस्सुलु। मास फलितालो भागंगा नवंबर नेल अंटे कार्तिक मासम एटुवंटि फलितालु कलगबोतुन्नायि, ई नवंबर नेललो ग्रह संचारं एला उंदी సింహరాశి వారికి అనేది ఇప్పుడు చూద్దాం. మఘ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒకటో పాదం కలిస్తే సింహరాశి. దశమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి సింహరాశి వారికి కొంత ప్రతికూలత, కొంత అనుకూలతను కూడా ఇస్తూ ఉన్నాడు. కొంత దోష పరిహారం కోసం శనిగలు దానం చేయాలి. సప్తమ స్థానంలో శనీశ్చరుడు కుంభంలో సంచారం, కొంత దోషమే. శనివార నియమాలు పాటించడం మంచిది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అధికారులతో ఉద్యోగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ద్వితీయ స్థానంలో కన్యలో కేతువు, కొంత మాట విషయంలో అపకీర్తి రాకుండా ఈ సూచనలు కొన్ని పాటిస్తే, అంటే గురువు శని రాహుకేతువులు ఈ నాలుగు గ్రహములతోనే మనం చూసుకోవడమే కాకుండా సింహరాశి వారికి కార్తీక మాసంలో ఏ గ్రహం అనుకూలిస్తున్నది అంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కొంత రవి శుభంగా ఉన్నాడు. అంటే కార్తీక మాసంలో గ్రహయోగం అనేటువంటిది సింహరాశి వారికి కొంత మిశ్రమంగా ఉంది. శుభకార్య ప్రయత్నముల యందు బంధువుల సహాయ సహకారాలు ఈ నెలలో లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బైతే చేతికి అందుతుంది. పనులలో ఆటంకాలు రావచ్చు. ప్రతి దానికి రెట్టింపు శ్రమ పడాల్సి వస్తుంది సింహరాశి వారు. దీర్ఘకాలిక పనుల్లో కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆరోగ్య విషయంలోనే ఈ నవంబర్ నెల మూడవ వారంలో కొంత ఒడిగుడుకులు ఎదురు కావచ్చు. నిరుద్యోగులైనటువంటి వారికి 15వ తారీఖు వరకు కొత్త ఉద్యోగం కూడా వచ్చే ఆస్కారం ఉంది. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనేటువంటివి కూడా కొంత చేసేటువంటి సమయంలో భోజనానంతర ప్రయాణాలు మీకు అనుకూలతను ఇస్తాయి. కొంత ఆర్థికంగా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ జీవితంలో కూడా కొత్త కొత్త మలుపులైతే ఈ మాసంలో ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు సఫలమవుతాయి. పనుల్లో కూడా పురోగతి ఉంటుంది. కొంత గ్రహదోషాలే అధికంగా ఉండటం, అనుకూలించకపోవటము, మిశ్రమమైనటువంటి యోగాదుల వల్ల మానసిక చికాకులు కూడా ఉంటాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. కొంతమేర లాభాలు తగ్గినా ఆందోళన పడకండి. నలుగురికి సహాయపడతారు. ముఖ్యంగా సింహరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి కొంత గ్రహాల సంచారం వల్ల, అంటే సింహానికి కుజుడు కొంత అనుకూలతనిస్తాడు. ఏకాదశ కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే ఈ మాసం కొన్ని పరిస్థితులు అయితే అనుకూలంగానే ఉంటాయి. శుభకార్యములు మీకు తెలియకుండగానే పూర్తవుతాయి. శుభకార్యములలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖర్చులు పెట్టండి. డబ్బు వస్తోంది కదా అని ప్రణాళికలు లేకుండా ఖర్చులు పెడితే ఎప్పుడు కూడా మీరు ఏమీ చేయలేరు. కొంత హెడ్ స్ట్రాంగ్ మనుషులు, అంటే నాకేమిటి అన్న ఆలోచన మిమ్మల్ని అహంకారానికి దూరం కండి. అహంకారాన్ని తగ్గించుకొని
మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులను మాటలతోనో చేతలతోనో ఇబ్బంది పెట్టి ఎవరెవరైతే గతంలో మిమ్మల్ని ఇష్టపడ్డారో మరల ఆ వ్యక్తులకు దగ్గర కావాలి అనేటువంటి ప్రయత్నము వ్యర్థము ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటే జీవితంలో మీరు ఏమీ పొందలేరిక ఈ విషయంలో సింహరాశి వారు జాగృత పడాలి ముఖ్యంగా మకర నక్షత్ర జాతకులు చాలా జాగృతగా ఉండవలసినటువంటి సమయం అలాగే నూతన పరిచయాలతో ఒక లాభం కూడా ఉంది ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం కూడా వద్దు సమయానికి నిద్ర ఆహారం అనేటువంటిది చాలా వరకు కూడా మీకు ముఖ్యము అలాగే బంధువర్గంతో కూడా ఆప్యాయంగా ఉండండి దూర ప్రయాణాలు కొంత ఇబ్బందిని కూడా దూరం చేయవచ్చు కాబట్టి సింహ రాశి వారికి ఈ మాసం మొత్తం ఓవరాల్గా చూస్తే 35% అదృష్టయోగం ఉంది శివారాధన కార్తీక మాసంలో మీకు చాలా మేలు చేస్తుంది కార్తీక మాసం అంత శివాలయానికి వెళ్ళండి రోజు ప్రతి రోజు శివాభిషేకం చేసుకోండి ప్రతి రోజు శివ సహస్రనామం చేయండి విష్ణు సహస్రనామం విష్ణు ఆలయంలో 4 శనివారాలు చేయండి కార్తీక పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళండి లేకపోతే ఒకవేళ వీలైతే అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణం అనేటువంటిది కూడా చేయండి తద్వారా మీకు అనుకూలత పెరుగుతుంది ప్రతికూలత తగ్గుతుంది నవగ్రహ ప్రదక్షిణములు చేయడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి ఇష్ట దైవాన్ని స్మరించండి శనగలను దానం చేయండి వీలున్నప్పుడల్లా గురువార నియమాలు పాటిస్తూ ఉండండి ఇక సింహరాశి వారు ప్రధానంగా నిత్యము కూడా సుజధ్యాన శ్లోకము చేయటం వల్ల కూడా ఈ మాసంలో మంచి ఫలితాలు మరిన్ని పొందుతారు రుణ విమోచన లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం కూడా చేయండి ఇక సింహరాశి వారికి కూడా మీ గోత్రనామాదులతో మా గోక్షేత్రంలో జరిగే కార్తీక సోమవార విశేష అభిషేకములు కార్తీక పౌర్ణమి ఆరాధన మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ గోత్రనామాలు చెప్పండి రుసుము చెల్లించండి ప్రసాదంగా కూడా మీకు కొరియర్లో పంపిస్తాము షణ్ముఖి రుద్రాక్ష పుస్తక ప్రసాదము మొదలైనవి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలు కూడా చెప్పించుకోదలుచుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే వ్యక్తిగత జాతకాలు కూడా చెప్పడం జరుగుతుంది మరలా వచ్చే మాసం కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మీకు అందరికీ బాగుండాలి సింహరాశి వారికి యోగాలు కలగాలి అని ఆశీర్వచనం ఇస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్।